హాయ్ హలో ఎట్లున్నారు నేనైతే మంచిగున్నా మీరు కూడా మంచిగున్నారు కదా ఇవాళ చూపించే చీరలు వచ్చేసి ఫస్ట్ ఒక 3 టైప్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చాలా లిమిటెడ్ కలర్స్ ఉంటాయి బట్ ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి ఎక్స్క్లూజివ్ అని చెప్పినప్పుడల్లా నిజంగానే ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి బికాజ్ లిమిటెడ్ ఉండడం చాలా మంచిగా కలర్ కాంబినేషన్స్ లేకపోతే క్వాలిటీ వైస్ ఏదైనా అదే ఏదైనా తీసుకోవచ్చు సో ఫస్ట్ నేను చూపించే సారీస్ వచ్చేసి సెమీ ఆర్గాన్జా దీనికి డిజిటల్ ప్రింట్ రావడం హైలైట్ పంచస్ లాగా కలర్ఫుల్ గా కనిపించేది డిజిటల్ ప్రింట్ ఆ తర్వాత జర్దోసీది ఇట్లా వస్తుంది ఇందులో మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇదివరకు వచ్చిన కొన్ని మార్పులు అయితే ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చిన చీరలో కింద వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ కనిపిస్తుంది బట్ వేరాస్ ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ లాస్ట్ టైం వచ్చిన సెమీ ఆర్గాన్జాలో డిఫరెంట్ ఉండే సో ఈ గ్యాప్ బార్డర్లు కూడా సెల్ఫ్ వీవింగ్ అనేది చాలా దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది అట్లా ఊరికి అట్లా బోర్డగా ప్లెయిన్గా లేదు కలర్ కాంబినేషన్ వచ్చి ఇక్కడ లావెండర్ కలర్ పర్పుల్ కలర్ నిండుగా అటు వచ్చింది ఇటు ఇటు రెండు సైడ్స్ కూడా మనకి జరీ వీవ్ కంప్లీట్ రోజ్ గోల్డ్ వీవింగ్ లాగా ఉంది ఈ కొంగు కనిపించేది బ్రీఫ్గా ఇది కంప్లీట్ బ్రొకేడ్ ఇట్లా మంచి జరీ వచ్చినది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్రైస్ 2950 ఒకసారి ప్లీజ్ చూపిస్తున్నా ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేసేలాగా ఉంది లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా త్రూ అవుట్ డే కట్టుకోవడానికి ఫంక్షన్స్కి త్రూ అవుట్ డే కట్టుకోవడానికి బాగున్నాయి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలర్స్ చూపిస్తాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మధ్యలో వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ వస్తుంది వెరాస్ ఎడ్జ్లో వచ్చేవరకి ఆనంద బ్లూ సేమ్ అవే డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అదే సింగిల్ అంటే కూడా ఇందాక నేను కట్టుకున్న దాంట్లో చూసినా మీకు ఇన్ కేస్ కావస్తే ఇది దగ్గర చూపించమంటారు కదా ఇందాక కూడా చూపిస్తాను ఇంకొకసారి చూపిస్తున్నా కలర్ కాంబినేషన్ లైట్ బ్లూకి ఆనంద బ్లూ సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది ఒకసారి ఇది లేకపోతే ఈ నిండు కలర్ ఈ బ్లూ ఉంది కదా అట్లనే బాగానే ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ అన్ని కూడా వైబ్రెంట్గా ఉన్నాయి ఎవరికి వాళ్ళ చాయిస్ చూసుకొని తీసుకోండి కొంగిది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ స్కిన్ టోన్ కంప్లీట్ మన స్కిన్ టోన్కి రెడ్ వస్తుంది ఇట్లా కొంగిది బ్లౌజ్ చాలా లైట్ గ్రే కలర్ మధ్యలో బాడీ వెరాస్ ఎడ్జ్కి వచ్చేసి మనకి బార్డర్స్లో డార్క్ నేవీ బ్లూ ఈ కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది లైక్ కంపేరిటివ్లీ ఊరికే ఫ్రీక్వెంట్గా వచ్చినట్లేదు ఇది వచ్చేసి కొంగు తర్వాత బ్లౌజ్ మొన్న ఆ మధ్యలో మనకి ఎట్లా వచ్చినాయంటే ఈ మధ్యలో వచ్చేసి షిబోరీ స్టైల్ లాగా వచ్చింది అటు ఇటు కొంచెం అట్లా వేరియేషన్ లాగా ఉండే ప్రైస్ అంత గుర్తులేదు బట్ వేరాస్ ఇవి మధ్యలో కంప్లీట్ మనకి బటిక్ స్టైల్ వస్తుంది లినెన్ ఫ్యాబ్రిక్ ఇది ఈ బటిక్ వచ్చిన తర్వాత యాక్చువల్ బాటిక్ అన్నది బటిక్ అన్నారు అందుకే నేను బటిక్ బటిక్ అంటున్నా కరెక్షన్ అదే తర్వాత ఈ జరీ వీవ్ ఉంది కదా ఈ కాపర్ది అడిషనల్గా ఇవి వచ్చినాయి ఇది మొత్తం చీర మొత్తం మనకి ఇట్లుంటుంది కొంగు వచ్చేవరకు ఇట్లా ప్లెయిన్ అది కాకుండా ఈ లైన్స్లో కూడా సెక్వెన్స్ కనిపిస్తున్నాయి కదా ఇది మధ్యలో కాఫీ బ్రౌన్ కలర్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి గోధుమ కలర్ డార్క్ వీటిష్ కలర్ ఈ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సో డిఫరెంట్గా ఉంది 1250 రూపీస్లో హోమ్ వాష్ హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ అట్లా స్టిఫ్ మెయింటైన్ చేయలేము అంటే ఇట్లాంటివి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ దీనికి కాంబినేషన్ ఏమొచ్చిందంటే పిస్తా గ్రీన్ కలర్ సో అదే డీటెయిల్స్ కాబట్టి ఇంకా మళ్ళీ చూపించట్లేదు ఒక్కసారి సింగిల్ పోరా చూద్దాం ఎట్లుందో ఇది సో ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూ మధ్యలో జరీ అట్లనే వచ్చింది అన్నిటికీ ఆల్మోస్ట్ కాపర్ జరీ లాగా మంచి డార్క్ పీచ్ కలర్ ఆర్ నియర్ టు బేబీ పింక్ అయితే కాదు కానీ డార్క్ పీచ్ కలర్ ఇది తర్వాత లైట్ బ్రౌన్ కలర్ మధ్యలో బాడీ లైట్ బ్రౌన్ కలర్ తర్వాత టర్మరిక్ ఎల్లో మంచి నిండు టర్మరిక్ ఎల్లో పసుపు ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ దీంతో ఎండ్ అయితే నెక్స్ట్ వేరే టైప్ చూపిస్తా బేబీ పింక్ తోటి వచ్చింది కంప్లీట్ బేబీ పింక్ 1250 ప్రైస్లో బాగున్నాయి కొంచెం ఫ్యాన్సీగా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇవాళ ఎపిసోడ్లో సిల్క్ కోటా కూడా కవర్ చేద్దాము సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అందరికీ ఐడియా ఉంది కదా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది తర్వాత ఇందులో వచ్చేసి అడిషనల్గా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కలిపిన ఫ్లవర్స్ వచ్చినాయి జరీతో ఎజ్లో కూడా జరీ వీవింగ్ గోల్డ్ది ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches పైన అయితే మరీ చిన్నగా ఉంది ఫస్ట్ అయితే ఇది ట్రాన్స్పరెంట్ ఎట్లాగా ఉంటుంది ఫస్ట్ టైం మాత్రం సాఫ్ట్ పాలిష్ ఇచ్చిన తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు ఇక్కడ బార్డర్ వచ్చేసి ఒక 1.5 inch బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ టమాటా రెడ్ కలర్ అంటాం కదా కొంచెం అట్లా ఉంది ఇది వచ్చేసి బ్రీఫ్గా ఉన్న జరీ మెజంతా పింక్ అయింది ఇది మెజంతా పింక్ టమాటా రెడ్ కాదు అటు నుంచి ఇట్లంటే చెప్తున్నారు మెజంతా పింక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ వచ్చి జరీది ఇది వస్తుంది సో దీనికి ప్రయోగాలు అప్పుడే కాకుండా దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుంటే కొద్దిపాటి మనకి ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా మంచిగా మేనేజ్ చేయొచ్చు అండ్ రాబోయే సమ్మర్కి ఇది కూడా యాప్ట్గానే ఉంటుంది 1950లో ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ మనకి నేవీ బ్లూ దీనికి గోల్డ్ అనేది కొంచెం యాంటిక్ లాగా కనిపిస్తుంది అండ్ సేమ్ అవే డీటెయిల్స్ మనకి మోటివ్స్ రావడం కానీ ఎవ్రీథింగ్ ఇది వచ్చేసి
కొంగు బ్రీఫ్ గా వచ్చింది సెల్ఫ్ బ్లౌజ్ విత్ బోర్డర్ సెల్ఫ్ బ్లౌజ్ విత్ బోర్డర్ సూపర్ ఉంటది కలర్ కాంబినేషన్స్ డార్క్ ఉన్నా అట్లా ఉన్నా కూడా బాగుంటాయి ప్రైస్ చెప్పనే కదా 1950 కలర్ కాంబినేషన్ యాస్ యు కెన్ సీ కాఫీ బ్రౌన్ కలర్ సేమ్ అదే డిటైల్స్ బట్ కలర్ కాంబినేషన్ ఇది బ్లూ అండ్ బ్లౌజ్ మస్తల్గా ఉంటాయి చీరలు లాస్ట్ సారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ రెడ్ సో దీంతో ఏం చేద్దాం ఒకసారి లుక్ చేయండి పల్లు మధ్య మధ్యలా కమెంట్ వస్తుంటది స్కిన్ టిప్స్ చెప్పని బ్యూటీ టిప్స్ చెప్పని ఇట్లా ఏదైనా ఇట్లా వస్తుంటే బాగున్నా అనుకుంటాను కానీ ఇవాళ ఎందుకో అట్లా చెప్పాలనిపించింది రీసెంట్గా కూడా ఉంటే అయితే చాలా ఏళ్ళ కింద నాకు చాలా అలవాటు అనమాట అంటే ఒక రెండేళ్ల కింద వరకు అనుకోవచ్చు ఎందుకో అప్పుడు చాలా టైం ఎక్కువ ఉన్నట్టు అనిపించి ఏ పండు తిన్నా అంటే కొన్ని పండ్లు మరి చెప్పలేనేమో అంటే పెట్టనేమో మొహాన్ని కానీ అటు యాపిల్ తింటే ఇంత ముక్కు ఉంటే అది రా ఇట్లా 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 అనుకుంటే టీవీ చూడడము ఆ తర్వాత ఆలుగడ్డ కోస్తే ఆలుగడ్డ పెట్టడము అది మ్యాండేట్ అనమాట అక్కడ ప్లేట్లో ఉన్నది నా మొహానికి విత్తనాలు ఉంటాయి అనమాట ఖచ్చితంగా పిల్లలు వ్యాక్ వ్యాక్ అన్న కూడా జాంతానే ఇట్లా ఇట్లా పెట్టేసి మంచిగా ఇట్లా పెట్టుకుని ఆ వంట చేసే ముందుకి ఆగిపోతుంది ఆ తర్వాత నీట్గా శుభ్రంగా మరీ ఆ చేతులతో వంట ఏం చేయం కానీ ముఖం చేతులు నీట్గా కడుక్కునేది బాగా అలవాటు చాలా ఇయర్స్ నుంచి అది ఒక్కటి అనమాట ఏ పండు తిన్నా లైక్ పపాయ మంచిదే మనకి యాపిల్ మంచిదే తర్వాత మ్యాంగో ఏది ఇంకా మనం ఫేషియల్స్కి లీసు తారాల కన్నా నాకు ఏదో న్యాచురల్ అనిపిస్తుంది హ్యాపీగా ఇంట్లో ఉన్నది అది అది నేను ఇది వరకు చేస్తుండే ఒక 2-3 ఇయర్స్ నుంచి అంత ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు మధ్యలో ఎప్పుడన్నా ఏం చేసానంటే ఇడ్లీ పెట్టినా అంటే ఖచ్చితంగా లాస్ట్కి ఇట్లా మనం ఊడుస్తాం కదా మనకు అలవాటు కదా లాస్ట్కి ఇంత కొంచెం ఉంటే అన్ని ప్లేట్లలో పెట్టినాక ఇంకా ఉంటే ఇంత కొంచెం ఉంటే ఎప్పుడో చాలా ఇళ్ళ కింద అది తీసి ఇది మొహాన్ని పెట్టుకుంటే బాగానంటే స్క్రబ్ లాగా పనిచేస్తుందా అనిపించింది ఇప్పుడు స్క్రబ్ మనకి పార్లర్లో కానీ మనం ఇంట్లో పెట్టుకున్నా కొంచెం బర్సుగా ఏదైనా ఒకటి ఉండాలి మనకి అది సాఫ్ట్ గానికి కదా సో నాకు అనిపించింది ఇడ్లీ పిండి ఎందుకు పనిచేస్తుంది అనిపించి మంచిగా మొహం కడుక్కొని కాకపోతే తడిగి ఉన్నప్పుడే ఇంత తీసుకొని ఇట్లా పైనకి ఇట్లా మంచిగా రబ్ చేసి ఆ చెంపలకి మొహానికి అంతా రబ్ చేసి తర్వాత నిమ్మలం కడుకుంటే సూపర్ సాఫ్ట్ అయిపోతుంది ఇన్స్టెంట్గా కానీ పొరపాటున కూడా మీరు డ్రై స్కిన్ మీద బర్రబర్ర అంటే మీకు ఈ చలికాలం రక్తాలు వస్తున్నది మాత్రం అనకండి బర్రబర్ర గీకొద్దు కొంచెం స్మూత్గా నైస్గా బట్ తడిగి ఉన్నప్పుడు చేస్తే మాత్రం ఇది చాలా ఇంకా నేను తేనె పాలు ఏది వేయా ఇంత ముందా తీసినా పెట్టినా అంతే అది మాత్రం ఇప్పుడు చేస్తా కానీ మధ్యలో మాత్రం మీరు ఏ ఫ్రూట్ తిన్నా ఖచ్చితంగా వాడి దానికి న్యాయం చేయండి ఆ లాస్ట్ ఇంత ఉన్నా కూడా అది ఖచ్చితంగా పనిచేస్తుంది మనకి న్యాచురల్ కాబట్టి సో ఇంకా ఏమైనా టిప్స్ గుర్తుకొస్తే సపరేట్ ఎపిసోడ్ చేస్తా ఇవాళకైతే ఇది చెప్పినా షేర్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి నచ్చితే పాటించండి థ్యాంక్ యూ సో మామూలుగా ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు సో చేయని వాళ్ళకైతే ఇంకా ఆబ్వియస్లీ రాదు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇన్ కేస్ మనది మిస్ అవుతుంటే ఆ తర్వాత ఇప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి నంబర్ అనేది స్క్రీన్ పైననే ఉంటుంది దానికి ఇబ్బంది ఏం లేదు ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇంకా ఏ డీటెయిల్స్ అయినా కొనే ముందే అడిగి తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ